ఈరోజు ప్రధానంగా మనం ఈ ప్రెస్ మీట్ పడడానికి కారణం ఏంటంటే, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని రాజకీయ పరంగా కొన్ని కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ప్రజలకు అటువంటి సంస్కృతి లేదు. రాజకీయంగా ఎవరు కూడా ఓట్ వేసేంతవరకు అలా ఉంటారు, కానీ తర్వాత అందరూ కలిసిమెలిసిగా ఉంటారని మీరు అంటున్నారు. చాలా మంచి పరిణామం. కాకపోతే మనకి ఇదే జిల్లాలో ఇదే సబ్ డివిజన్లో అక్కడక్కడ మేము చూస్తున్నాము ఏదో శిలాఫలకాలు డ్యామేజ్ చేయడము, తర్వాత కొన్ని కొన్ని టార్గెటెడ్ పర్సన్స్ మీద ఏదైనా చిన్నగా దాడి చేయడము, చిన్న చిన్న మాటలు అది చిలికి చిలికి గాలివాన్ అన్నట్టుగా వాళ్ళని తిట్టుకొని రాత్రి వాళ్ళ ఇంటి మీదకి పోవడము, రాళ్ళు వేయడము, ఇట్లాంటి కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో అది అంత కరెక్ట్ కాదు. గతంలో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది కొన్ని చేస్తుంటారు. ప్రభుత్వం మారింది కాబట్టి వెంటనే మళ్ళీ మేము పవర్లోకి వచ్చాము, మళ్ళీ మేము కూడా మళ్ళీ వాళ్ళ మీద మా పై చేయి మేము మా ఆధిక్యతను మేము చాటుకోవాలనే ప్రయత్నం చేస్తారు. అది సర్వసాధారణం. కాకపోతే ఏదన్నా చట్ట పరిధిలో చట్టానికి లోబడి మీరు ఏం చేసినా బాగానే ఉంటుంది. కోర్టుకు పోవచ్చు, కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తీసుకోవచ్చు, మీ స్థలాన్ని కబ్జా చేశారని మీరు అనుకుంటే అది కూడా మీరు కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దానికి చట్టపరిధిలో మేము ఏం చేయాలో అది తప్పకుండా చేస్తాం. ఒక పార్టీకే చేస్తారు, గతంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చేశారు, ఇప్పుడు మాకు చేయాలా, ఇట్లా అనవసరమైనటువంటి అపోహలకు ఏం పోతుంది. నిజాయితీగా పనిచేస్తారు పోలీసులు ఎప్పుడు కూడా, మా సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ స్టాఫ్ కానీ. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా అందరికీ న్యాయం చేసే ప్రయత్నం మా వంతు చేస్తాం. అంటే అందరికీ ఎట్లా చేస్తారు సార్ మీరు అడగచ్చు. న్యాయం ఎప్పుడు ఒకవైపే ఉంటుంది. ఎవరు కరెక్ట్గా చెప్పిన దాంట్లో న్యాయం ఉంది అనిపిస్తే అటువైపు మేము ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకడు ముద్దాయితాడు, ఒకరు న్యాచురల్గా ఇంకొకరు ఫిర్యాదుదారులు ఉంటాడు. సో ఫిర్యాదుదారుడు ఒక్కొక్కసారి నిజం చెప్పొచ్చు, ఒక్కొక్కసారి అబద్ధం కూడా చెప్పచ్చు. మమ్మల్ని తప్పుదారి పట్టించే విధంగా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కూడా చాలామంది చాలాసార్లు ఫిర్యాదులు చేస్తారు, చేశారు, చేస్తున్నారు కూడా. అవి మేము మా అనుభవంలో చాలా చూసాం. సో అలాంటి పనులు ఎవరు చేయలేదు. సో తప్పకుండా బాధితులు ఎవరైనా కానీ ఈ పార్టీ ఆ పార్టీ అనేది తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తాము. వాళ్ళ తప్పు అంటే తప్పునే చెప్తాము, ఇది ఫాల్స్ కేసు అంటే ఇది ఫాల్స్ కేసునే చెప్తాం వాళ్ళకి ముందుగానే. వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే తర్వాత కోర్టుకు పోయి చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంతే తప్ప వాళ్ళే రోడ్డు ఎక్కి కొట్టుకోవడము, లేకపోతే రాళ్ళు వేసుకోవడము, తిట్టుకోవడము, ఇలాంటి ఎవరైనా కానీ లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేటట్టుగా ఎవడు ఏది చేసినా ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాలు నేను చూశాను ఇక్కడ, మన ఇప్పుడు ఆ పేర్లు ఎందుకు అని. సో వాళ్ళు గతంలో మా మీద కేసులు పెట్టారు కాబట్టి మేము ఇప్పుడు చేస్తాము అంటే అది చేయద్దు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పే మళ్ళీ మీరు చేస్తే మళ్ళీ పబ్లిక్లో మీ గురించి అడ్డపేరు వస్తుంది. సో దయచేసి ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రజల దృష్టిలో కానీ మీరు చెడ్డ పేరు తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేయద్దండి. అందరూ సంయమనం పాటిస్తే కొంతకాలం టైం తీసుకుంటుంది. ఒక గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఇంకో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి న్యాచురల్గా కొంత ఇదంతా అడ్జస్ట్ కావడానికి మేబీ 1 or 2 months టైం పడుతుంది. అంతవరకు కొంచెం మాకు కోఆపరేట్ చేస్తే ప్రధానంగా పేద ప్రజలకి వాళ్ళకేమి సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి. సో వాళ్ళకు మేము ఎక్కువ టైం కేటాయించడానికి మాకు అవకాశం వస్తుంది. లేకపోతే 24 గంటలు ఆ వచ్చిన రౌడీ షీటర్స్ ఆ వచ్చిన వాడే మా దగ్గరికి వస్తూ ఉంటే పదే పదే, మరి వాళ్ళలో ఎందుకు మార్పు రావట్లేదో లేదా మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఏమైనా తేడా ఉందో ఒకసారి ఇద్దరు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అదొకటి ప్రధాన కారణం. రెండు, మీరు అన్నట్టుగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది అన్నారు మీ తోటలో. మీరే కొంతమంది చెప్తున్నారు బైపాస్ రోడ్డు వస్తే కానీ అది సమస్య తీరదని చెప్పి. అది ప్రభుత్వం వాళ్ళు చూస్తారు దాని గురించి. మా పరిధిలో ఉన్నంత వరకు ఇప్పుడు కొత్తగా MBA యాక్ట్ వచ్చింది. గతంలో ఉన్న ఫైన్స్ కంటే కూడా దాదాపు అన్నీ కూడా 10 రెట్లు పెంచారు. ఉదాహరణకి 500 రూపాయలు వేయాల్సిన ఫైన్ ఈరోజు 5000 చేశారు లైసెన్స్ లేకపోతే. 100 రూపాయలు వేసేటువంటి హెల్మెట్ లేనప్పుడు ఉన్న ఫైన్ ఈరోజు 1000 రూపాయలు వేసే పరిస్థితి వచ్చింది. మీరు ఒకసారి ఫైన్ కట్టే బదులు 3 హెల్మెట్లు కొనుక్కోవచ్చు ఆ డబ్బుకి. అలాగే మైనర్ డ్రైవింగ్, తర్వాత లైసెన్స్ లేకపోతే వెహికల్ కూడా సీజ్ చేస్తారు, తర్వాత తాగి డ్రైవ్ చేస్తే 20,000 వరకు ఫైన్ వేస్తున్నారు.
ఇవన్నీ ప్రభుత్వం ఎందుకు పెంచారు అంటే అనుకోవచ్చు, అనవసరంగా పెంచేశారు. కనీసం ఇంత పైన పెంచిన దానికన్నా అది తెలుసుకోకుండా భయపడి కొంత వాళ్ళలో అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ చేసిన పైన కట్టమని కాదు, వాళ్ళ ఉద్దేశం పైన కట్టనే వద్దు. అసలు నువ్వు హెల్మెట్ కొనుక్కుంటే మాకు బాధలేదు, నువ్వు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ వల్ల కూడా అతను ప్రమాదకరమైన పరిస్థితి నుంచి కొంచెం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే కింద పడంగానే హెడ్ ఇంజరీ అవుతుంది. హెడ్ ఇంజరీ అయిన తర్వాత మనం ఎవరైనా చేయలేము కాబట్టి డెఫినెట్గా హెల్మెట్ కొనుక్కొని పెట్టుకోండి. మైనర్స్ కూడా దయచేసి వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు ఎందుకు వెహికల్స్ వాళ్ళకి ఇస్తున్నారు. నో డౌట్ పిల్లలన్నా కొంత మారాలు చేస్తారు, అది పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసి వెహికల్స్ కొనివ్వడం కానీ వాళ్ళకి లక్షల లక్షలు ఖర్చు పెట్టి మీరు వెహికల్ కొనిస్తారు, కొనిచ్చినప్పుడు దాంతోపాటు హెల్మెట్ కూడా కొనివ్వండి. హెల్మెట్ కూడా కొనిచ్చి మీ వాడికి అసలు డ్రైవింగ్ చేసే వయసు వచ్చిందా లేదా, వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అది మీరు చూసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడుపుతుంది, హైవే మీద అసలు రావద్దు. హైవే మీద ఖచ్చితంగా ప్రతిరోజు చాలా వెహికల్స్, నంబర్ ఆఫ్ వెహికల్స్ పెరుగుతున్నాయి. సంవత్సరానికి యావరేజ్గా 10,000 వెహికల్స్ పెరుగుతున్నాయి రోడ్డు మీద. సో రోడ్ అయితే అదే ఉంది, బట్ వెహికల్ ట్రాఫిక్ అయితే పెరుగుతుంది. న్యాచురల్గా ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం కూడా ఎక్కువ. వాటి మీద మీరు చెప్పారు సిఏ గారు అన్ని ప్రాంతాల్లో కూడా హోర్డింగ్స్ అవి పెట్టి పబ్లిక్లో అవేర్నెస్ క్యాంప్స్ అవి చేశారని చెప్పి, ముందు కూడా ఇంకా కాలేజెస్కి వెళ్ళి కాలేజెస్లో కూడా మీటింగ్స్ పెట్టి వాళ్ళ అవేర్నెస్ తీసుకొస్తారు. ఇక్కడున్న ఎస్ఐ గారు కూడా గతంలో చిత్తూరు టౌన్లో ట్రాఫిక్ ఎస్ఐ చేశారు, ఆయనకి మంచి అవగాహన ఉంది. తప్పకుండా పబ్లిక్ ఎడ్యుకేట్ చేసే విధంగా వెళ్ళి ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేస్తాము, అందరికీ తెలియవచ్చు. సార్, గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడు ఇలాంటి ప్రెస్ మీట్లు ఎప్పుడు పెట్టి దాడులు పాల్పడుతుందని చెప్తున్నారు? చెప్పలేని ఘటనలు ఎక్కడ లేదు సార్, అంగళ్ళు కానీ, పుల్లూరు కానీ, పొలంబరి కానీ, ఎక్కడ కానీ. కేవలం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎందుకు అంటున్నారు సార్? అంటే గతంలో కూడా ఇప్పుడు వీకోట్లో పనిచేసిన నాయకుల పైన కూడా, వీకోట్లో ఉండే నాయకులు ఇక్కడే వండుకున్నా కూడా అంగళ్ళు పైన కేసులు కూడా కట్టించినారు సార్. Come back to YVR channel. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.